తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు తెలంగాణ బోళతనానికి నిలుటద్దాం కొండలక్ష్మణ లక్ష్మణ్ బాపూజీ తన జీవితం అంతా తెలంగాణ పక్షమే వహించారు చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం పాటుపడ్డారు ఆయన శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఈరోజు నుంచి ఈ సందర్భంగా తెలంగాణ బాపూజీపై ఓ ప్రత్యేక కథనం చూద్దాం ఇంటి పేరు కొండా కావడం వల్లనో ఏమో ఆయనది కూడా కొండంత గొప్ప వ్యక్తిత్వం తన ఆస్తిపాస్తులను జీవితాన్ని మొదట్లో స్వతంత్ర ఉద్యమం కోసం తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల కోసం వదులుకున్నారు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన చేసిన త్యాగాలను తలుచుకోవటం ఆయన ఫలాన్ని భవిష్యత్ తరాలకు అందించడం ఈ తరం కర్తవ్యం కాదా మరి నిజాం పాలనపై నిప్పుల యుద్ధం చేసిన వీరుడు బాపూజీ నిజాం పాలనను అంతం చేయడానికి అప్పుడు జరిగిన అరాచకాలపై తిరుగుబాటుకు వ్యూహరచన చేసింది బాపూజీనే బాపూజీ పోరాటాల చాప్టర్లు ఐదు రకాలుగా విడదీసుకోవాలి నిజాం మీద పోరాటం మొదటిది భారత స్వాతంత్ర ఉద్యమం రెండోది ముల్కీ ఉద్యమం మూడోది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ పోరాటం నాలుగోది ఇటీవలి తెలంగాణ ఉద్యమం ఐదోది రాష్ట్రం నిజాం వ్యతిరేకంగా మా ఉద్యమాలు అటాక్ జరిగినాయి పోలీస్ స్టేషన్ల పైన రైల్వే జరిగింది భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూనే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమస్యల పైన ఆయన దృష్టి పెట్టారు ఆ సమయంలో దక్కన్ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను చూసి చెలించిపోయారు బాధల నుండి విముక్తి దొరకాలంటే ప్రత్యేక రాష్ట్రం తప్ప మరో దారి లేదనుకున్న బాపూజీ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారు తెలంగాణ గౌరవం దెబ్బతిన్న ప్రతిసారి ఆయన తన నిరసన స్వరాన్ని వినిపించారు పోరాటంలో ఉన్నా చట్టసభల్లో ఉన్నా కూడా అనుక్షణం ప్రజల వైపే నిలబడ్డారు బాపూజీ తన ప్రాణాల మీదకు వచ్చినా సరే నమ్ముకున్న బాటను వీడలేదాయన అందుకే బాపూజీ మూడు తరాల వారికి వారధిలా నిలబడ్డారు హుసేన్ దారిలో దారిలో ఓల్డ్ ఉన్నటువంటి కసారట్ట బస్తీ అక్కడ ఒకరి దగ్గర అజ్ఞాతమాసంలో ఉంటుండేవాన్ని అదే లోకాలిటీలో అదే ఇంటిలో స్వాతంత్ర కతాకంను ఎగిరివేసినాను అజ్ఞాతవాసంలో ఉంది అలనాటి నిజాం సంస్థానంలోని వాంకిడిలో పంతొమ్మిది వందల పదిహేనులో సెప్టెంబర్ ఇరవై ఏడున పుట్టాడి వీరుడు తొంభై ఏడో ఏట సెప్టెంబర్ లోనే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లారు ఈ లోకంలో ఉన్న తొంభై ఏడేళ్లు కూడా అనుక్షణం పోరాడుతూనే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతంలో ముల్కీ ఉద్యమంలో మొదలైంది తెలంగాణ కోసం పోరాటం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు ఉద్యమం పదును పెంచడానికి మంత్రి పదవికి రాజీనామా చేశారు తెలంగాణ కోసం తొలి రాజీనామా కొండా లక్ష్మణ్ బాపూజీదే ఇటీవలి తెలంగాణ ఉద్యమంలోనూ ఆయనది కీలక పాత్ర తొంభై ఏడేళ్ల వయసులో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో దీక్ష చేశారు బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే తన ధ్యేయమని చెప్పారు చెప్పిన మాటకు కట్టుబడి చివరి నిమిషం వరకు చిత్తశుద్దితో ఉద్యమించారు గాంధీజీ మాదిరిగా శాంతి పద్ధతుల్లో పోరాడడం వల్లనే తెలంగాణ బాపూజీ అయ్యారు రుజువైనది తెలంగాణ రాష్ట్ర నిర్మాణం దాన్ని అమలు రా రాకపోవడం కారణం రాజకీయ పార్టీలు వ్యక్తిగత సమస్యలు పార్టీ సమస్యలు నాయకుల సమస్యలు అడ్డుపడుతున్నాయి కావున తెలంగాణ రాష్ట్ర అయ్యే వరకు ఒకే జెండా ఒకే జెండా అనే పేరుతో యునైటెడ్గా పోటీ చేయటం చాలా ఆదర్శవంతంగా ఉంటుంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆసిఫాబాద్ నుంచి గెలిచి చట్టసభలో అడుగు పెట్టారు బాపూజీ చట్టసభలను ప్రజా సమస్యలకు వేదికలను చేశారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు మినిస్టర్ అయ్యారు అన్నింట్లోనూ ఆయన ముద్ర క్లియర్ గా ఉండేది చేయాలనుకున్నది ధీమాగా హుందాగా చేసేసేవారు సీఎం పదవి రెండుసార్లు ఆయనను వరించబోయింది కానీ చివరి క్షణాల్లో వేరే వాళ్లు ఎగరేసుకుపోయారు బీసీ కావడం వల్లనే ముఖ్యమంత్రి కాలేకపోయారని బాపూజీ శిష్యులంటారు తన ఆస్తులను జీవితాన్ని జనం కోసం ధారపోసిన ఈ నాయకుణ్ణి మన ప్రభుత్వాలు నిలువునా మోసం చేశాయి బాపూజీ తన సొంత డబ్బుతో కొనుక్కున్న భూమిని చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసింది కానీ కోర్టు అండగా నిలబడి బాపూజీకి న్యాయం చేయాలని చెప్పింది ఆయన ఆస్తుల్లో జలదృశ్యం ఒకటి హుస్సేన్ సాగర్ ఒడ్డున ఆయన నిర్మించుకున్న జలదృశ్యం ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైంది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది అక్కడే బాపూజీని ముందు తరాల వాళ్లు గుర్తు పెట్టుకోవడానికి దృశ్యాన్ని రిసెర్చ్ సెంటర్ చేస్తామని కేసీఆర్ గతంలో చెప్పారు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద పోస్టల్ స్టాంప్ తేవాలని ఆయన పేరుతో ఒక భవనం లేదంటే ఒక విద్యాలయం నిర్మించాలని ఆయన అభిమానులు కోరుతున్నారు బాపూజీ సేవలను గుర్తించి సవినయంగా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉంది ఇదే బాపూజీ శతజయంతి సందర్భంగా మనమిచ్చే ఘన నివాళి తెలంగాణ కోసం జీవితాంతం అవిశ్రాంతంగా పోరాడిన ఆచార్య కొండాక్ష్మణ్ బాపూజీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మళ్ళీసారి స్మరించుకుందాం ముఖ్యంగా ఆయన జీవితంలో ఘట్టాలు తెలంగాణ కోసం ఆయన పోరాటం చేసినటువంటి పోరాటం ఎలాంటిది ఈ అంశాలపైన స్మరించుకునేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కాశిం యాదగిరి గారు తర్వాత హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పిల్లల్ మరి రాములు గారు తర్వాత కొండలక్ష్మణ లక్ష్మణ్ బాపూజీ గారితో చివరి వరకు చాలా అనుబంధం ఉన్నటువంటి అడ్వకేట్ డాక్టర్ రామరాజు గారు తర్వాత సీనియర్ రాజకీయవేత్త కొండా బాపూజీ సమకాలికులు ఆయనతో కలిసి అటు స్వాతంత్ర ఉద్యమంలో తర్వాత నిజాంపై ఉద్యమంలో తర్వాత తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి చెన్నెం రాజేశ్వరరావు గారు మనతో లైవ్లో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా చెన్నెం రాజేశ్వరరావు గారు స్టార్ట్ చేద్దాం సార్ గుడ్ ఈవినింగ్ తెలంగాణ ఉద్యమంలో మీరు పైనుంచి కింది వరకు అటు స్వాతంత్ర ఉద్యమం తర్వాత నిజాం ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమం అని ఓకే ఓకే కొండాలక్ష్మణ్ బాపూజీ ఈ నిజాం ఉద్యమంలోను తన తెలంగాణ ఉద్యమంలోను మీకు ఎలాంటి అనుభవం ఉంది ఆయనతో తర్వాత మీకు ముఖ్యంగా మీరు కేసులు పా ఉన్నప్పుడు మీరు ఉద్య విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా సార్ కేసులు పడ్డప్పుడు మిమ్మల్ని కూడా ఆయన లాయర్గా మిమ్మల్ని మీలాంటి వాళ్ళందరూ కూడా బయట తీసుకొచ్చేవారు ఒకసారి ఆయన ఆ రోజులు మీతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఒకసారి జ్ఞాపకం చేయండి సార్ రాజేశ్వర గారు అండి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి శత జయంతి ఉత్సవ సందర్భంలో వారికి సంపూర్ణమైన హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తూ వారి జ్ఞాపకార్థం చాలా సంక్షిప్తంగా మనవి చేస్తున్నాను ఒకటేమో మొదలు నేను పద్దెనిమిది ఇరవై సంవత్సరాల యువకుడుగా ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా కరీంనగర్ జిల్లాలో ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో బాగా పనిచేస్తూ ఉన్న సందర్భంలో మా పైన పౌర హక్కులు లేకపోవడం వల్ల నిజాం ప్రభుత్వం విధించిన అనేక అనేక చట్ట వ్యతిరేక సభలని చట్ట వ్యతిరేక ఉపన్యాసాలని అనేక నిందారోపణలు చేసి మా పైన కేసులు పెడితే వాటన్నిటినీ కూడా కోండా లక్ష్మీబాపుజీ మరి ఒక అడ్వకేట్గా ఒక వకీల్గా అప్పుడు వకీల్గా పేరు ఉండేది ఆయన నిలబడి అందరికీ జామీన్ ఇప్పించి విడుదల చేయించేటువంటి ప్రక్రియలో చాలా ముందు ఉండేవాడు ఆ విధంగా అప్పటి యువతరానికి ఆయన తరానికి ఉండే పది సంవత్సరాల తేడాను గమనిస్తే వారు చాలా పెద్ద ఉపకారం చేశారు ఆ తరం యువకులకి ప్రోత్సహించారు ఆ తర్వాత రెండవ దశలో కొండా లక్ష్మణ్ బాపుజీ గారితో కలిసి పనిచేయడంలో మాకు ఏర్పడినటువంటి సంబంధాలలో నేను చూశాను దూరం నుంచి చూశాను కొన్ని సందర్భాలలో ఆంధ్ర మహాసభ కార్యాలయంలో ఆయనతో కూడా కలిసి పక్కనే కూర్చొని అర్థం చేసుకున్నాను ఆయన చేనేత పరిశ్రమ పట్ల ఆయనకుండే అభిమానం ఆయన స్వయంగా చేనేత కుటుంబం నుంచి పుట్టాడు పెరిగాడు ఆ విధంగా చేనేత సమస్యల కార్మికుల సమస్యలు రెండవ యుద్ధ కాలంలో నూలు ధరలు బాగా పెరిగిపోతున్నప్పుడు బ్లాక్ మార్కెట్లు నూలు అమ్ముతున్నప్పుడు సామాన్య చేనేత కార్మికులకు పని లేకుండా ఉన్నప్పుడు ఆయన స్వయంగా గట్టిగా ప్రభుత్వంతో పోరాడి అనేక రకాలుగా పోరాడి రిప్రజెంటేషన్స్ చేసి సంఘాలు పెట్టి మీటింగ్లు పెట్టి బాగా ఉద్యమాన్ని నిర్మించి చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని బాగా చూచాను ఆ తర్వాత మరీ ఇంకా రాజకీయాల్లోకి నేను వచ్చిన కొద్దీ నాకు వయస్సు మీరిన కొద్దీ హైదరాబాద్లో ఆయనతో కలిసి అనేక సందర్భాలలో మీటింగులలో పౌర హక్కుల కొరకు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పౌర హక్కులు కావాలని తర్వాత ఈ నైజాం రాష్ట్రం ఒక నిరంకుశ పరిపాలన నుండి విముక్తి సాధించాలని ప్రజాస్తంత్రం కావాలని దేశ స్వ స్వాతంత్ర ఉద్యమంలో మేము కూడా భాగస్వాములం కావాలనేటువంటి పద్ధతులలో ఆలోచించేవాళ్ళం మీటింగులలో మాట్లాడేవాళ్ళం ఆ తర్వాత మూడో దశకు వస్తే నేను ఆయన ఒక్కసారి బహుశా పంతొమ్మిది వందల యాభై ఏడులో శాసనసభకు గెలిచాం ఆయన ఆదిలాబాద్ నుంచి గెలిచాడు నేను కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుంచి గెలిచాను అక్కడ కలిసి చేశాం యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది వచ్చేవరకే ఆయనకే అప్పటి వరకు ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర పెత్తందారి వర్గాలు హైదరాబాద్లో చేస్తున్నటువంటి తమ యొక్క ప్రయోజనాలను రక్షించుకోవడానికి భూములు కొనడము అమ్మడము దళారీ పనులు చేయడం లాంటి కార్యక్రమాలు చూసి విసిగిపోయేవాడు ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ సంస్థానం విడిపోయి వేరేగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి కావాలనే అరవై తొమ్మిది నాటి ఉద్యమానికి ఆయన కూడా భాగస్వామ్యే కాదు వైతాలికుడు దాన్ని ప్రారంభించినవాడు చెన్నారెడ్డి గారు రాష్ట్ర నాయకులు కావచ్చు దేశ నాయకులు కావచ్చు కానీ చెన్నారెడ్డి కంటే ఎక్కువగా కూడా కష్టపడి పనిచేసినటువంటి మహానాయకుడు రైట్ సార్ సార్ నేను మళ్ళీ మీ దగ్గరికి యాదగిరి తెలంగాణ ఉద్యమంలో ఒకే జెండా ఒకే ఎంజె ఎజెండాతో పోటీ పోరాడాలి ఈయన ఎలక్షన్లు కూడా ఒకటే ఈ జెండా మీద పోటీ చేయాలని చెప్పారు సరే వివిధ వర్గాలుగా వివిధ ఉద్యమ సంస్థలకు పోరాటం చేసినా కూడా చివరి వరకు కూడా అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇయకుండా బాపూజీ కానీ తెలంగాణను చూడకుండానే ఆయన వెళ్ళిపోయారు సో ఈ టైం మీరు ఏం చెప్తారు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎట్లాంటిది అంటారు తెలంగాణ ఉద్యమంలో ఆయన పందల యాభై రెండు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అంతకంటే ముందు ఆయన నిజాం వ్యతిరేక పోరాటంలో ఉన్నాడు రాజేశ్వర గారు రాజేశ్వర గారు చెప్పినారు అంటే అందులో ఒక విషయం నేను ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను ఆయన హైదరాబాద్లో నిజాం మీద బాంబు ఆయన ఆర్య సమాజంలో ఉన్నాడు నిజాం మీద బాంబులు వేసినాడు బాంబు లేయించిన గండయ్య జగదీష్ ఆర్య నారాయణరావు పార్ ఈ ముగ్గురు బాంబులు వేసినారు వీళ్ళకు ముగ్గురు డబ్బులు ఇచ్చి పంపింది ఆయనే నాగ్పూర్ వెళ్ళేటట్టు చేసింది ఆయనే తర్వాత వాళ్ళకి వకాలత ఏర్పాటు చేసింది కూడా ఆయన బాంబులు అంటే మామూలు కాదు ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో జిమ్మెదారీ సర్కార్ నిజాం ప్రభుత్వంలో బాధ్యత లేదు బాధ్యత ఉన్న ప్రభుత్వం ఏర్పడాలని ఆందోళన చేసినాడు టెర్రరిస్ట్ మనం చూడడానికి కూడా అట్లా అనిపిస్తుంది కానీ ఆ రోజు భగత్ సింగ్ మార్గమే సరైన మార్గం అని చెప్పిన వ్యక్తి అప్పటి నుంచి ఆయన ప్రజలతోనే ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నాడు పెడనకు అజ్ఞాతంలో ఉన్నాడు పెడనకు పోయి మచిలీపట్నం పోయి అక్కడ కూడా ఉన్నాడు ఆయన కష్ట జీవితం అంతా కష్టంలో ఉన్నాడు దాదాపు దాదాపు వందేళ్ళు వందేళ్ళు కష్టంలో లెక్క వందేళ్ళు ఎట్లా ఉంటుందో చూడాలంటే ప్రజల పట్ల నిబద్ధత ఎట్లుంటుంది ప్రజల పట్ల దీక్ష ఎట్లుంటుందంటే కొండా లక్ష్మణ్ బాపూజీ విధానం చెప్పొచ్చు ఆ తర్వాత యాభై రెండు నుంచి తెలంగాణ ఆంధ్ర కలుస్తాయనుకున్నప్పుడు కూడా అప్పటి నుంచి యాభై ఆరు నుంచి కలవద్దని కూడా చెప్పినాడు కలవడానికి కూడా వ్యతిరేకించడానికి గట్టిగా అరవై తొమ్మిది నుంచి అరవై తొమ్మిదిలో పెద్ద పోరాటం ఆయన చివరికి ఒంటరిగాయన మిగులుతున్నాడు ఆయన టీఎన్ సదాలక్ష్మి ఇద్దరు కలిసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు టీఆర్ఎస్ టీ తెలంగాణ ప్రజాసెంతమితిని కాంగ్రెస్లో విలీనం చేస్తే ఆయన వ్యతిరేకించినాడు డెబ్బై ఒకటిలో విలీనం చేస్తే అప్పటి నుంచి ఆయన అధికారం మళ్ళీ తిరిగి చూడలేదు ఆయన ఒక్కడే అయినా సరే అఖిల చెలో అఖిల చెలో రవీంద్ర భారత్ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఆ లక్ష్యం కోసం సిద్ధాంతం కోసం నువ్వు ఒంటరిగానే మిగిలిపోయినా సరే నడుస్తూనే ఉండు అఖిల చెల్లవు ఒంటరిగా ధర్మం పతంలో నడుస్తున్నావు అని చెప్పి నమ్మినాడు కాబట్టి ఆయన చివరిదాకా ఉన్నాడు చివరిదాకా కూడా తెలంగాణ కోసమే ఉన్నాడు ఆయన చేతకాని వయసులో కూడా ఢిల్లీ యాత్ర పెట్టుకున్నాడు పిల్లలందరినీ తీసుకొని పోయినాడు నిజాం కాలీలో మీటింగ్లు పెట్టుకున్నాడు బస్సు బస్ బస్సు తయారు చేసుకుని బస్సు ఇప్పుడు రామరాజు గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు రామరాజు కూడా చివరిదాకా ఆయనతో కనకరాజు ఉండేవాడు పాప ఆయన కనిపిస్తున్నాడు వీళ్ళందరూ రోజు చూసేవాళ్ళం ప్రతిరోజు ఆయన లక్ష్యం ఏందంటే ఆకలేదాకా అన్నం తినొద్దు ఆకలేదాకా తినొద్దు అలసిపోయి నిద్రబట్టేదాకా పండుకోవద్దు అది ఆయన లేకపోతే అన్ని విషాదాలు ఆయనకు వస్తే ఆయన జైల్లో పోయి అన్ని పదవులు పోయి చివరి కొడుకులు చచ్చిపోయి కూతురు ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు భార్య చనిపోయి అన్ని చదివినా కూడా ఆయన ఎందుకంటే ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ బాధలు ఏవి ఆయనకు అంటలేదు మానసికమైన బాధ ఎప్పుడు లేదు ఆయనకి ఎప్పుడు నిండు మనిషిగా ఉన్నాడు ఆయన మేము అసెంబ్లీలో ప్రజల బాధల్ని తన ప్రజల భాష ప్రపంచం భాష తన బాధ అనుకున్నాడు అసెంబ్లీలో చూసేవాళ్ళం చేనేత కార్మికుల సమస్యలు గట్టిగా మాట్లాడేవాళ్ళు ముగ్గురు ఉండేవాళ్ళు ప్రొఫెసర్ గారు ఉండాలక్ష్మీ బాబుజీ చేతగాను వయసులో కూడా ఈ వృద్ధాటంలో ఉన్నటువంటి టైంలో కూడా మా కొరికేటువంటి చలి అట్లాంటి టైంలో కూడా ఆయన ఢిల్లీలో పోయి ధర్నా చేశారు హైదరాబాద్లో కూడా యాత్రలు చేశారు సో తెలంగాణ సమాజాన్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ చేసింది కావచ్చు వాళ్ళు ఉద్యమం బీజాలు నాటింది కావచ్చు బాగా కృషి చేశారు మీకేం అంటే తెలంగాణ సమాజం పైన ఉద్యమ సమయంలో ఎలాంటి ప్రభావం ఉండేది అనిపిస్తుంది అంటే మౌలికంగా ఇప్పటిదాకా పెద్దలు ప్రస్తావించినట్లు బాపూజీ గారి జీవితమే పోరాటాలమయం ఆయన చిన్న వయసు నుంచి అనేక రకాలైన ఉద్యమాల్లో పోరాటం చేయకుండా ఈ సమాజంలో ఎవరు బాగుపడరు అని గుర్తించినటువంటి ప్రథమ వ్యక్తి బాపూజీ గారు ఆయన జీవించినటువంటి ప్రదేశం కూడా ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆనాటికి పోరాటాల గడ్డ అది కుమరం భీం నివసించినటువంటి ప్రదేశం కుమరం భీం ఆనాడు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోండుల్ని మొత్తం సమీకరించి మహోన్నతమైన పోరాటం నిర్వహించిన మహానుభావుడు కుమరం భీం అటువంటి స్ఫూర్తిదాయకమైన జిల్లా నుంచి వచ్చిన బాపూజీ గారు గాంధీజీ మార్గంలో కొమరం భీమ్ మార్గంలో కాకుండా గాంధీజీ మార్గంలో ఆయన సత్యాగ్రహాన్ని నిర్వహించాలని గాంధీ చేత ప్రభావితుడై హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఆర్య సమాజ ప్రభావితంతో నిజాం నిరంకుశత్వం వల్లనే ఈ తెలంగాణ ప్రాంతం దుర్భరంగా ఉంది అని గుర్తించి ఏదో రకంగా నిజాంను అంతమొందించాలని పంతం పట్టినటువంటి వాళ్ళలో బాపూజీ గారు అగ్రగణ్యులు ఈ హైదరాబాద్లో ఉన్న సామాన్య వ్యక్తులను సమీకరించి గండయ్య గారు చాలా మామూలు వ్యక్తి గండయ్య గారు జగదీశ్ ఆర్య నారాయణరావు పవారు వాళ్ళంతా చిన్నవాళ్ళు బాపూజీ గారికి అప్పుడు చిన్న వయసే వీళ్ళకంటే కొద్ది వయసు పెద్దది వీళ్ళందరినీ సమీకరించి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని అందించి వీరు షోలాపూర్లో అప్పుడు షోలాపూర్లో ఉండి వీళ్ళకు కావాల్సిన అన్ని రకాలైన ఆర్థిక సహకారాన్ని స్ఫూర్తిదాయకమైన అంశాలను అందించి మీరు వెళ్ళండి ఏది కావాలని నేను అందిస్తా అని అక్కడికి పంపించి ఇక్కడికి వచ్చిన తర్వాత నారాయణరావు పవారు ఆ బాంబు వేయడం బాంబు వేస్తే వీళ్ళు చాలా పకడ్బందే మంచి ప్లాన్ ప్రకారం ఇది చేసిన అనుకోకుండా అది నారాయణరావు పవర్ వేసిన తర్వాత ఆ కారు వెనక్కి వెళ్ళిపోవడం దాంతో వాళ్ళు తప్పించుకోవడం తప్పించుకున్న తర్వాత వీళ్ళను చిత్రహింస పెట్టారు చిత్రహింస పెట్టి ఈ ఆరుగురు పట్టుబడ్డ తర్వాత ఏడవ వారైనా కొండ లక్ష్మణ్ బాబు వీళ్ళ ఏడుగురి మీద పెద్ద క్రిమినల్ కేసులు పెట్టారు అయినా విరవకుండా ఈ తెలంగాణ ప్రాంత ప్రజానికాన్ని చైతన్యం చేయడానికి ఆనాడు వాళ్ళందరినీ సమీకరించడంలో మీ వాళ్ళకు మంచి శక్తివంతమైన స్ఫూర్తిదాయకమైన అంశాలను అందించడం అదొకటి అంటే ఆ క్రమం అటువంటి జీవితమే చివరిదాకా కంటిన్యూ చేశారు ఆయన తొంభై ఏడేళ్ళ వయసులో కూడా తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా కానీ తెలంగాణ బాపూజీ గారు తెలంగాణ ఇప్పుడు వస్తుందా అంటే ఆయనకు నిండు గుండెలో గుండె నిండా తెలంగాణ పట్ల విపరీతమైన అభిమానంతో ఖచ్చితంగా ఈసారి తెలంగాణ వస్తుంది అని ప్రకటించారు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఆ ఉద్యమానికి ద్రోహం గలపెట్టొచ్చుగాక కానీ ఆ అరవై తొమ్మిది ఉద్యమంలో బాపూజీ గారు మొట్టమొదటిసారిగా ఆనాడు సమాచార శాఖ మంత్రిగా ఉండి ఆయన దానికి రిజైన్ చేసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే అరెస్ట్ చేశాడు అరెస్ట్ చేస్తే అప్పుడు రాజమండ్రి జైల్లో ఆయన జైలు జీవితం గడిపేడు అదే తెలంగాణ కోసం తెలంగాణ కోసం మొట్టమొదటి రాజీనామా బాపూజీ గారిది అది దాన్ని మనం అందరం గుర్తించాలి ఆ మహానుభావునికి కైమోడ్పులు అందించాలి అటువంటి స్ఫూర్తిదాయకమైన జీవితం నుంచే తెలంగాణ ప్రజానీకాన్ని నిరంతరం ఏదో రకంగా చైతన్యవంతం చేస్తూనే వచ్చినారు రెండు ప్రధానమైన అంశాలు ఒకటి ఈ తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు అట్లే ఈ తెలంగాణలో కూడా బడుగు బలహీన వర్గాలు డెవలప్ కాకుండా ఈ సమాజం బాగుపడదు అని ఎక్కడ ఏ పేద వర్గం ఎటువంటి ఉద్యమాలు నిర్వహిస్తే ఆ ఉద్యమాలకు తన వంతు సహాయ సహకారాలను అందించరు అది బాపూజీ గారి గొప్ప మహోన్నతమైన చరిత్ర అందువల్ల ఆ క్రమంలో తెలంగాణ ప్రాంతంలో అరవై తొమ్మిదిలో నష్టం జరగవచ్చు కానీ ఈనాడు ఈ ప్రజానీకంలో ఇంత చైతన్యం వచ్చిన తర్వాత రెండు వేల ఒకటి తర్వాత ప్రజానీకంలో అన్ని వర్గాల వాళ్ళు ఉద్యమాన్ని ఉద్యమానికి అనుకూలంగా పోరాటం చేస్తున్న దశలో నిస్సందేహంగా ఈసారి తెలంగాణ వస్తుంది అని భావించి తెలంగాణ కోసం నా జీవితం అంతా ఖర్చు పెడతాను నేను ఎటువంటి చలి ఢిల్లీలో రెండుసార్లు ఆయన జంతర్మంతర్ దగ్గర ధర్నా చేయడం అనేది మామూలు అంశం కాదు నిజానికి దానివల్లనే ఆయన ఆరోగ్యం చెడిపోయింది ఆయన ఆరోగ్యం చెడిపోతుంది అని గుర్తించినా కానీ నా ఆరోగ్యం కంటే ప్రధానం ఈ తెలంగాణ అని భావించిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అందుకే తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి కాళోజీ గారు జయశంకర్ గారు వాళ్ళందరూ ఏ రకంగా పోరాటం చేసిన వీళ్లకు వీ కాళోజీ గారు బాపూజీ గారు మన జయశంకర్ గారికి స్వాతంత్రోద్యమ చరిత్రలు లేకపోయినా కాళోజీ గారు స్వాతంత్రోద్యమ చరిత్రలో కూడా వారిది ప్రధానమైన పాత్ర అయినా కొండలక్ష్మణ బాపూజీ గారు వీళ్ళందరికంటే కూడా మహోన్నతమైన రీతిలో పోరాటం చేసిన వ్యక్తి బాపూజీ గారు రామరాజు గారు మీరు కొండలక్ష్మి బాపుజీతో ఉన్నారు చివరి మలిదేశ్వర ఉద్యమం మొత్తం ఆయన ఏమనేవారు ముఖ్యంగా ఆ వయసులో వద్దని చెప్పి కుటుంబ సభ్యులు వారించని లేకపోతే ఆయన మిత్రులు వారించని కూడా ఆయన వెనుకాడకుండా వెళ్ళినటువంటి పరిస్థితి ఆ ఏజ్లో కూడా చివరికి ఆ లాస్ట్ మూమెంట్లో ధర్నాలు కావచ్చు సత్యాగ్రహం కావచ్చు ఇలాంటి టైంలో ఏమని చెప్పేవారు ముఖ్యంగా తెలంగాణ వస్తుందన్న నమ్మకం ఏమని ఎట్లా ఉండేది ఆయనకి వస్తుందని హోప్ ఉండేదా ఈరోజు ట్వంటీ సెవెంత్ డేట్ మీరు హండ్రెడ్స్ బర్త్డే డే టుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థ్యాంక్స్ టు యూ ఫర్ అతను జ్ఞాపకం చేసేందుకు వీ సిక్స్ కు మేము థ్యాంక్స్ చెప్తున్నాం మీరు అంత ఉన్నారు కొన్ని సంవత్సరాల తరబడి మీకు ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ ట్వంటీ సెవెంత్ డే అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే కొండలక్షన్ బాబుజారు ట్వంటీ సెవెన్ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నిజాం గారు డెత్ వారెంట్ ఇష్యూ చేశారు దాన్ని ఎస్కేప్ చేసుకొని మద్రాస్ వెళ్ళిపోయినాడు మద్రాసులో వన్ ఇయర్ నుండి సేమ్ ట్వంటీ సెవెంత్ డేట్లోనే డాక్టర్ శకుంతల్ ఎస్ గర్ల్ హీ మ్యారీడ్ ఇన్ మడ్రాస్ అప్పుడు మళ్ళీ అదే ట్వంటీ సెవెంత్ ఇప్పుడు ట్వంటీ సెవెంత్ లెవెన్లో ఈ రిటర్న్ టు హైదరాబాద్ ఆఫ్టర్ థర్టీన్ అరెస్ట్ వారెంట్స్ పెండింగ్ అగెన్స్ట్ కొండ బాపూజీ గారు ఆ వారెంట్స్ విడ్డ్రాయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాడు హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ యుద్ధంలో ఫిఫ్టీ టూలో కాంటాక్ట్ చేశాడు డబుల్ కాన్సెస్ ఫ్రమ్ మా జిల్లా మా జిల్లా వాడు మా జిల్లాలో ఫిఫ్టీ టూలో ఆశీర్వాద్ డబుల్ సెగ్మెంట్ కాంటాక్ట్ చేస్తూ అతనితో సహా వాళ్ళ ఫ్రెండ్స్ కెవీ కేశ్వరు గారు పివి నరసింహ్ బోధు బివి నరసింరావు ఫ్రమ్ పెద్దపల్లి కేవీ కేశోర్ ఫరం లక్షట్పేట ఆశీర్బాద్ నుంచి కొన్ని లక్షన్ బాపు వాళ్ళిద్దరు లాస్ ఓడిపోయినారు ఈ కొన్ని లక్షన్ బాపు గెలిచినారు ఫిఫ్టీలో ఫిఫ్టీ టూ గెలిచిన తర్వాత నేను ముఖ్యంగా అతన్ని టూ థౌజండ్ ఎయిట్ నైన్లో చాలా దగ్గరగా ఉండి టూ థౌజండ్ నైన్లో ఎట్లా పరిస్థితిలో సోనియా గాంధీ గారు ఇస్తారు అని ఫుల్ కాన్ఫిడెన్స్ అతనికి ప్రతి దానికి అనేవాడు టూ థౌజండ్ నైన్లో చిదంబరం డిక్లరేషన్ తర్వాత అతనికి సంతోషాన్ని పోయిందండి అప్పటికి నైన్టీ సిక్స్ ఏజ్లో చాలా ఉత్సాహంగా ఎన్నో ఎన్నో మాట్లాడి చేసిన వ్యక్తి అతడు అంటే తెలంగాణ కోసం ఎంత ప్రాణాన్యానికి సిద్ధమైన వ్యక్తి అతడు అంత ఉత్సాహ తెలంగాణ రాష్ట్రం రావాలి 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 అని అంత ఉత్సాహం ఉండేది రాజశ్రావు గారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో కొండలక్ష్మి బాపూజీ రాజీనామా చేసిన తర్వాత మంత్రి పదవి రాజీనామా చేసిన ఫస్ట్ రాజీనామా అది అది అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంపై ఎలాంటి ప్రభావం చూపించింది తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్నటువంటి సమయం అది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు అదేవిధంగా పట్టణాలకే పరిమితమైనటువంటి రోజులు ఇవి పట్టణాలలో ఎక్కడ చూసినా తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ వర్గాలు బాగా కదిలినాయి కదిలించడంలో వాళ్ళని ప్రోత్సహించడంలో మిగతా నాయకులతో పాటు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అగ్రగణ్యులుగా ఉన్నారు ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాను ఆయన విడిపోయేటప్పుడు ఆయన మంత్రి పదవికి రాజీనామా ఇచ్చే తర్వాత కూడా నేను ఒక పార్టీకి నాయకుడుగా ఉన్నాను కాబట్టి ప్రతిపక్షం తరఫున ఆయనను అభినందించడానికి వెళ్ళి కలిశాను మాట్లాడాను మాట్లాడితే ఆయన ఇప్పుడు అదే నాకు కావలసింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అరవై తొమ్మిదిలో అర యాభై ఆరులోనే ఇప్పుడే నేను వ్యతిరేకించాను జెంటల్మెన్ అగ్రిమెంట్లను ఎవరు కూడా అమలు పరచలేదు ఏమాత్రం కూడా అమలు పరిచే ఉద్దేశాలు వాళ్ళకు లేవు కాబట్టి ఈ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగదు అని ఆయన నిశ్చయానికి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాను ప్రోత్సహిస్తూ ఉన్నాను ఎన్ని త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉంటామనేటువంటి పద్ధతుల్లో ఆయన చెప్పడం జరిగింది నా ఉపన్యాసం గురించి అసెంబ్లీలో నేను మాట్లాడితే రెండు రోజులు చర్చ జరిగింది తెలంగాణ గురించి ఆనాడే అసెంబ్లీలో జరిగింది తొమ్మిదిలో ఆ చర్చలో నేను పాల్గొన్న తర్వాత నాకు దగ్గరికి వచ్చి చెప్తాడు ఏమని అంటే నీ ఆర్గ్యుమెంట్లన్నీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగస్తులకు విద్యార్థులకు ఉద్యోగాలలో అన్యాయాలు జరిగినాయని చెప్పి జడ్జిమెంట్ మాత్రం మీ పార్టీ నిర్ణయం ప్రకారం అని అన్నావు ఇది ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది ఏమి ఏం అవుతుంది అని పలకరించాడు నేను చెప్పాను మీరు చెప్పింది వాస్తవమే పార్టీ నిర్ణయం ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ విశాఖాంధ్ర పోరాడింది సాధించింది కానీ తెలంగాణ వాసులకు సంపూర్ణ న్యాయం జరగాలని తెలంగాణకు ప్రత్యేకించి ఎన్ని అగ్రిమెంట్లు చేసుకున్నామో అన్నీ కూడా అమలు పరచాలని పోరాడింది అది అమలు పరచలేదు అనేది నేను గట్టిగా చెప్పాను చెప్తాను కూడా ఇక ముందు కూడా అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది ఆ విధంగా చాలా ఉద్ ఉధృతంగా ఉన్నటువంటి కొనసాగుతున్న ఉద్యమంలో ఆయన పాత్ర అగ్రగణ్యుడుగా నాయకుడుగా త్యాగధనుడుగా కూడా ముందుకు వచ్చాడు ఒకటి రామరాజు గారు ఫస్ట్ వందే మాత్రం ఉద్యమం టైంలో ఆయన టోపీ పెట్టుకున్నారు గాంధీ చెప్పాడు కాబట్టి గాంధీ టోపీ పెట్టుకున్నారు చివరి వరకు అదే టోపీ పెట్టుకున్నారు ఏమని అది మీకు ఎట్లా అనిపించేది అంటే టోపీ అనేది ఒక అప్పుడు కల్చర్ ఉండేది కదా గాంధీ గారి టోపీ లాంటి గాంధీ సిద్ధాంతం ఉదయంలో ఉద్యమానికి అంటే టోపీస్ మూవ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్లో అది ఒక గాంధీ టోపీ లాగే అది దట్ ఇస్ కాల్డ్ ఇస్ ఎ గాంధీ టోపీ దట్ ఇస్ పీస్ అంటే సత్య అహింసా మార్గంలో పోవాలని ఆలోచన విధానకు అంతే తప్ప దానికి పెద్ద ఇంపార్టెంట్ అంటే ఆయన ఆహార్యంలో అప్పటి నుంచి తగ్గలేదు అని ప్రొఫెసర్ చెప్పండి అంటే నిజానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన క్యాప్ లేకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి తొలి రోజుల్లో క్యాప్ మళ్ళీ చిట్ట చివరి రోజుల్లో క్యాప్ పెట్టుకున్నారు కానీ వారి అపురూపమైన రూపం వారి ఆహార్యం ఎంత ఆకర్షణీయంగా ఉండేదో ఆ ఆకర్షణకు ఇది ఒక కిరీటంలాగా భాషించేది ఆయనని ఆయన ఈ భారత జాతి కోసం తెలంగాణ జాతి కోసం అంటే మొత్తం భారతదేశంలో ఉన్న పేద ప్రజానీకం బాగుపడాలి అని అంటే ఏదో రకంగా ఈ జాతికి సంబంధించిన అన్ని రకాలైన సామాజిక ఉద్యమాలు నిర్వహించాలి అని గాంధీ మహాత్ముడు ఏ రకంగా అనేక రకాలైన ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిండో ఆ స్ఫూర్తి ఈ బాపూజీ గారిలో కూడా చివరి దాకా ఉంది అందుకే చివరి రోజుల్లో నిజానికి అవసరం లేకపోయినా గాంధీ టోపీని ఈనాడు ధరించే వాళ్ళు ఎవరూ లేరు అయినా దాని పట్ల ఉన్న మమకారంతో బాపూజీ ఆనాడిచ్చిన మహాత్మా గాంధీ ఆనాడిచ్చినటువంటి స్ఫూర్తిని చివరిదాకా ఈ బాపూజీ గారు కూడా కొనసాగించడం ఆ బాపూజీ అనే పేరును కూడా నిజానికి వారి తండ్రి గారిది ఆ బాపూజీ అనే పేరు బాపూజీ అని కొండ బాపూజీ కొండాలక్ష్మణ్ వరకే వీరి పేరు బాపూజీ అనేది వారి నాన్నగారి పేరు ఆ నాన్నగారి పేరును తన పేరుకు అనుబంధంగా పెట్టుకొని ఆ మహాత్ముడి మీద ఉన్న అభిమానాన్ని తన తండ్రి గారి పట్ల ఉన్న గౌరవాన్ని ఆ రెండింటినీ జోడించి ఆ బాపూజీ అనే పేరుకే గొప్పనైన గౌరవాన్ని తీసుకొచ్చిన వారు కొండలక్ష్మి బాపూజీ గారు బాపూజీ ఆయన మామూలుగా చెప్పింది నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుని కాదు కానీ కాంగ్రెస్ వాదిని ఆయన చెప్పారు సోనియా గాంధీని విమర్శించేవాడు కాదు మేము మాట్లాడితే కూడా లేదా ఆమె ఇస్తుంది తెలంగాణ అని చెప్పాడు ఆయన నిజమైంది మేము గట్టిగా ఆవేశపడేవాళ్ళు లేదు ఆమె తెలంగాణ ఇస్తుంది చూడని చెప్పేవాడు ఢిల్లీకి పోయినప్పుడు అదే చెప్పినాడు మేము మధ్యలో డ్రాప్ అయిపోతాం అనుకున్నాం ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ విశ్వాసం ప్రకటిస్తే మేము ఉండమని కూడా బెదిరించినాం ఆయన ఆయన గట్టిన చెప్పేవాడు ఆయన చెప్పదలుచుకుని చెప్పాడు నేను కాంగ్రెస్ వాదిని కాంగ్రెస్ పార్టీ కాదు అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన మీద అంతే గౌరవం ఉంచింది ఆయన కాంగ్రెస్ పార్టీలో లేకపోయినా కూడా స్వాతంత్ర యోధుల సంఘం అఖిల భారత సంఘానికి ఆయన అధ్యక్షం చేసింది అంతకంటే మించిన వాళ్ళు ఎవరు లేరు ఆయన స్వాతంత్రోద్యమంలో కూడా ఆయన బతుకున్నప్పుడు అందరికంటే టాలెస్ట్ పర్సనాలిటీ అంతకంటే పెద్దవాళ్ళు ఆ రోజు బతుకున్న వాళ్ళలో ఆయన హెడ్ అండ్ షోల్డర్ సిబోది అదర్స్ ఆయన భుజాలు తల ఇతరుల కంటే ఎక్కువ ఉండే స్వాతంత్రం బతుకుండగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఎందరిని చూసినా కూడా మల్లిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమం అప్పుడు అందరిని చూసినా ఆ తర్వాత మనం పెద్ద పెద్దవాళ్ళు అనుకుంటున్న వాళ్ళందరూ ఆయన ముందు చిన్నపిల్లలు నోట్లో వెళ్ళి వాళ్ళే మలిదశ ఉద్యమంలో కూడా తొంభై నాలుగు తొంభై ఆరు నుంచి గద్దను తీసుకొచ్చి గద్దను ప్రమోట్ చేసి విమలక్కను పిలిచి ఇంటి దగ్గరనే ఉండేది పిలిచి గోర టెంకర్ను ఒక గంధశ్రీని అందరినీ సత్కరించిన వాడు మొదటి నుంచి తొంభై నాలుగులో ఉద్యమం మొదలై పాటలు రాసినప్పుడు అందరికంటే ముందు నాతో మాట్లాడి మళ్ళీ చేస్తున్నారా మీరు పనిచేయండి అశోక్ టాకర్స్ మీటింగ్ పిలిస్తే తొంభై ఆరులో నేను రాలేను మీరు ఏం పోతారో తెలియదు మాకు ఏదో భయంగా ఉందని నేను చూస్తే కానీ మీరు చేయండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పినవాడు తొంభై ఏడులో కాకినాడ తీర్మానం భారతీయ జనతా పార్టీ చేస్తే మొట్టమొదటి మెచ్చుకున్న వ్యక్తి ఆయన రంగరాజు రామరాజు గారు కూడా తెలుసు హర్షం వ్యక్తం చేసిన వ్యక్తి వాళ్ళని కూడా అందరిని చివరి దాకా అందరిని పిలిచి కాంగ్రెస్ వాళ్ళ అందరినీ తెలుగుదేశం వాళ్ళు నువ్వు బీజేపీ వాళ్ళు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళను అందరిని పిలిచి చివరికి ఆంధ్ర పిల్లల్ని కూడా ఆంధ్ర నాయకులు వాళ్ళు ఏందా చిన్న పిల్లలు లగడపాటి ఏందంటే అంటే పోనేవా పోరగాడు వాడు వాని కూడా విందాం వాని కూడా నచ్చ చెప్దాం అట్లా అందరు నచ్చ చెప్పే పద్ధతి లాగా ఉన్నాడు కానీ అదే సమయంలో కోపం కూడా ఉండేది హింసకు హింస చేస్తే ప్రతిహింస దానికి ఉండాలి అది హింస కాదు అని చెప్పాడు ప్రతిహింస హింస కాదని చెప్పాడు అందుకనే జగదీష్ ఆర్యను గండేయను నారాయణరావు పవర్ అందరూ తయారు చేసి అవసరమైతే నిజాం మీద బాంబులు ఏమన్నాడు రామ్ రా గౌలు కూడా రామ మందిర్లో సమావేశం పెట్టినాడు సమావేశం పెట్టి అక్కడనే బాంబులు చెప్పి ఎక్కడ పోవాలి ఏం చేయాలి అని చెప్పింది సుల్తాన్ అదే నైజాం మీద పోరాటానికి ఏమో అన్నారు తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి శాంతియుతంగా పోరాటం చేయాలని చెప్పారు నెక్స్ట్ రాములు గారు ముఖ్యంగా కుండలక్ష్మి బాపూజీ తెలంగాణ ఉద్యమంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కూడా చాలా సీరియస్ గా ప్రయత్నం చేశారు పోరాటం చేశారు వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అభివృద్ధి అభివృద్ధి బాడ ప్రయత్నం చేశారు దానికి సంబంధించి మీద అంటే బాపూజీ గారి జీవితంలో ప్రధానమైన ఘట్టం తెలంగాణ ప్రాంతంలో మొత్తం తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేనేత సహకార సంఘాలని పెంపొందించడంలో వారి ప్రధానమైన పాత్ర ప్రతిసారి గుర్తించాలి గుర్తుపెట్టుకోవాలి వారు చేనేత సహకార సంఘాల ద్వారా అనేక మంది పేద విద్యార్థులను పెంపొందించడానికి వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల ఎడ్యుకేషన్కు సంబంధించి కానీ ఇతరేతరమైన అన్ని రకాలైన ప్రోత్సాహాలను అందించడంలో వారి పాత్ర మరువలింది అదే రకంగా అన్ని రకాలైన కులాల వాళ్లకు అది మున్నూరు కాపులు కావచ్చు యాదవులు కావచ్చు విశ్వబ్రాహ్మణులు కావచ్చు గౌడులు కావచ్చు కుమ్మర్లు కావచ్చు అన్ని రకాలైన వర్గాల ప్రజానీకం డెవలప్ అయినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది అని భావించిన వ్యక్తి బాపూజీ గారు అందువల్ల ఎవరు ఏ ఉద్యమం నిర్వహించుకుంటున్నా తన వంతు సహాయ సహకారాలను అందించరు వాళ్ళకు స్ఫూర్తినిచ్చినరు అవసరమైతే వాళ్ళ పద్మశాలి సమాజంలో పద్మశాలి ట్రస్ట్లో భవన్లో విద్యార్థులకు పేద విద్యార్థులందరికీ ఇతర కులాల విద్యార్థులందరికీ కూడా అవకాశాన్ని కల్పించేది కాన్షియస్గా అందువల్ల ఈ ఈ పేద ప్రజానీకంలో అన్ని కులాలు డెవలప్ కావాలి అనేది వారికి ఉన్న ఒక గొప్ప విజన్ ఆ విజన్ను చివరిదాకా ఈవెన్ ఎవరు ఎక్కడ మీటింగ్ జరుపుకుంటున్నా కానీ ఆ మీటింగ్కు రమ్మని అంటే వెంటనే వచ్చేవారు అట్లా ప్రజానీకానికి సామాన్య ప్రజానీకానికి ఈ దళిత బహుజన వర్గాలందరికీ కావలసినటువంటి వాళ్ళు డెవలప్ కావాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది ఒక సమాజంలో ఆధిపత్య వర్గాలు మాత్రమే బాగుపడితే బాగుపడ్డట్టు కాదు ఆధిపత్య వర్గాలు నిరంతరం ఈ సమాజాన్ని పీక్కు తింటాయి వాళ్ళకంటే ఈ పేద వర్గాలు నిరంతరం డెవలప్ కావాలి ఎడ్యుకేషన్ పరంగా కానీ రా సామాజికంగా కానీ రాజకీయ పరంగా కానీ రాజకీయంగా వీళ్ళు డెవలప్ కాకుండా ఈ సమాజం బాగుపడదు అని భావించిన వాడు బాపూజీ గారు అందుకే అటు ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఇంకోవైపు ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షించిన మహానుభావుడు బాపుజీ ముఖ్యంగా తెలంగాణ మరి తెలంగాణ ఉద్యమంలో జలదృశ్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంత ఇంత కాదు కానీ జలదృశ్యం సంబంధించి తర్వాత ఆయనకు జలదృశ్యానికి ఉన్నటువంటి లింక్ ఆయన జలదృశ్యం పాపం ఆయన లీగల్గా కొన్నది గుంటి బ్రదర్స్ మనకు తెలుసు గుంటి వాళ్ళు కొన్నారు ఆయన కొన్నారు ఆయన భూములవి ఆయన భూముల్ని బలవంతంగా కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి తన కార్యాలయం ఇచ్చినందుకే ఆయన తొంభై నాలుగు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఓ పార్టీ వచ్చేది తెలంగాణ ఐక్యవేదిక ఉండేది తెలంగాణ ఐక్యవేదికలో మేమంతా ఉన్నాము జయశంకర్ గారు ఉండేవారు జాదవ్ గారు ఉండేవారు ముఖ్యంగా జాదవ్ గారు జాదవ్ గారు వెళ్ళి మల్లా మల్ల అడిగినారు జాదవ్ గారు ఆఫీస్ అక్కడ ఉండేది తెలంగాణ ఐక్యవేదిక ఆఫీసు అక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు చాలా కోపంగా ఉండేది అక్కడ నుంచే తెలంగాణ దాంట్లో మారోజు వీరని ఉండేవాడు గద్దరు వచ్చేవాడు జయశంకర్ గారు వచ్చేవారు జాదవ్ గారు వచ్చేవారు కాలోజ్ వచ్చేవారు అది చంద్ర చంద్రబాబు నాయుడు చాలా కోపంగా ఉండేది కానీ చివరికి ఒక పార్టీ వచ్చిన తర్వాత చాలామంది వెళ్ళి చెప్పినారు బాపు గారు ఆయనకి ఆఫీస్ లేదు ఆఫీస్ లేదు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి అంటే ఆయన ఏదో ఒక పార్టీ ఆయనకు చాలా ప్రశ్నలు వేసినాడు వేసినాక చివరికి కన్విన్స్ అయినాడు కై జాదవ్ గారికి చెప్పినాడు నేను ఆఫీస్ ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కసి పెంచుకున్నాడు ఆయన మనం ముందు చెప్తాం భువనగిరిలో సభ జరిగితే భువనగిరిలో సభ జరిగినప్పుడు మనకు తెలుసు కదా గద్దరు తొంభై ఆరు తొంభై ఏళ్ళు పెద్ద పెద్ద సభలు పెట్టినాడు పెడితే కక్ష పెంచుకొని పదహారు మంది నచ్చిచేయించినాడు చంద్రబాబు నాయుడు దాని సంఘటన ఫలితంగానే జరిగింది సో అట్లాంటి చంద్రబాబు నాయుడు అదే కక్షతోటి గద్దర్ మీద కాల్పులు జరిపించినాడు మారోజీరో చంపించినాడు బెల్లెలితని చంపించినాడు అది కర్ణాకర్ని చంపించినాడు భువనగిరిలో పదహారు మందిని అట్లాంటి కక్షతో ఆయన ఇల్లు ఖాళీ చేసినాడు అర్ధరాత్రి ఆయన లేని సమయంలో ఇల్లు ఖాళీ చేపించినాడు ఘోరమది ఇల్లు ఖాళీ చేయించి ఆయన గుసురు పోసుకున్నాడు కానీ ఆయన కోర్టులో గెలిచినాడు సుప్రీంకోర్టులో నిరూప్ రెడ్డి న్యాయవాదాయనకు సుప్రీంకోర్టులో కూడా గెలిచినాడు చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కేసీఆర్ రావు గారు గట్టిగా చెప్పడంతో ఆయన అప్పటికీ రాలేదు ఆంధ్ర ప్రభుత్వం నష్టపరిహారం ఏమంటే ఆయనదే భూమి అని సుప్రీంకోర్టు నిర్ధారించింది ఉర్దూలో ఉన్నాయి చాలామంది జడ్జిలకు ఉర్దూ రాదు ఆయన ఆ జడ్జిని కూడా కొట్టాడు చాలా పెద్ద న్యాయవాది కదా ఆయన ముందు జడ్జి హైకోర్టు జడ్జి బచ్చ ఉర్దూ రాదు నువ్వెట్లా ప్రిసైడ్ చేస్తావు నువ్వు ఉర్దూ రానివ్వని జడ్జిని గద్దించినాడు గద్దించే హక్కు ఆయనకు ఉంది జడ్జి కాస్త ఏదో తప్పుడు తప్పుడు రాసినాడు సుప్రీంకోర్టులో గెలిచినాడు గెలిచిన తర్వాత మళ్ళా కొట్లాడితే కానీ కేశవరా వాళ్ళు గట్టిగా కొట్లాడితే కానీ నష్టపరిహారం లేదు పాప వచ్చిన డబ్బులన్నింటినీ మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఖర్చు పెట్టినాడు ఓకే రైట్ చివరిగా ఒకటి చెప్పండి రాజేశ్వర గారు ముఖ్యంగా మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క రోల్ ఎట్లా ఉంది అనుకుంటున్నా ఫైనల్గా చెప్పండి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఉద్యమానికి వారి పాత్రకి తగిన న్యాయం జరగాలంటే ఆయన లక్షించినటువంటి సంక్షిప్తంగా అందరూ మన మిత్రులందరూ చెప్పినట్లుగానే నేను మళ్ళీ దాన్ని ధృవీకరిస్తున్నాను రెండు విషయాలు ఒకటి తెలంగాణను సాధించినాం ఆయన యొక్క పాత్ర అద్భుతంగా అద్వితీయంగా ఉండింది అందులో ఏమాత్రం సందేహం లేదు ఆయన సంస్మరణ కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు చేపట్టవలసిందే అదే కాకుండా నిజమైన ఆర్థిక సామాజిక తెలంగాణ అన్ని విధాల భారతదేశంలో ఒక మార్గదర్శకంగా ఉండేటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి పద్ధతుల్లోకి పూనుకోవాలి మొదటి విషయం రెండవది బలహీన బడుగు బలహీన వర్గాలు చేనేత పరిశ్రమను ఉద్ధరించడం ఈ ప్రభుత్వం వల్ల కావడం లేదు ఇంకా ఇదివరకు కాలేదు ఇక ముందు కూడా అనేక సమస్యలు రావచ్చు పవర్ లూమ్ ఇండస్ట్రీ టెక్స్టైల్ ఇండస్ట్రీతో పోటీ పడడం కష్టం కావచ్చు ఏది ఏమైనప్పటికీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమం శాశ్వతంగా జరగాలంటే రాజకీయ రిజర్వేషన్ కావాలి రాజ్యాంగాన్ని సంస్కరించాలి కనీసం యాభై శాతం సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు అనుగుణ్యంగా కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శాతం ఇచ్చి వాళ్లకు రక్షణ కల్పించి శాసనసభలలో పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తే నిజంగా స్వరాజ్యానికి సంపూర్ణత వస్తుంది అది చాలా అవసరం ఆ విధంగా బాపూజీ గారి యొక్క సాంఘిక విప్లవం అలాగే రాజకీయంగా సాధికారత అనేది సాధ్యపడుతుంది ఈ రెండు దిశలలో మిగిలిన వాళ్ళమంతా బ్రతికున్న వాళ్ళమంతా యువతరాన్ని ప్రోత్సహించి మహోద్యమాల ద్వారా ఈ లక్ష్యాలు సాధించినట్టయితే బాపూజీ ఆత్మకు శాంతి కలుగుతుంది అని నా స్పష్టమైన అభిప్రాయం ఓకే సార్ చెప్తలేదు ఒకటి ఈ సందర్భంలో బాపూజీ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిర్మించాలి ఎంతో కాలం పాటు బాపూజీ గారు ఊరుకున్నది తెలంగాణ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు వారి పేరు మీద తెలంగాణ సాంస్కృతిక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాంస్కృతిక కేంద్రం అని ప్రభుత్వం వెంటనే ఒక అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టాలి అట్లే వారి పేరు మీద ఒక విశ్వవిద్యాలయానికి వారి పేరును గౌరవంగా వారి పేరును ఇవ్వాలి అట్లా ట్యాంక్ బండ్ మీద వారి విగ్రహాన్ని అట్లే ఒక తెలంగాణ సాంస్కృతిక కేంద్రాన్ని జిల్లాను కనుక చేస్తే ఆ జిల్లా పేరు ఆదిలాబాద్ ఇప్పటిదాకా ఆదిలాబాద్ జిల్లాగా ఉంది అది తూర్పు ఆదిలాబాద్ కొండ లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా నామకరణం చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం బాపూజీ గారు ఆయన చివరి దాకా ఈ తెలంగాణ ప్రాంతంలో నేను బాపూజీ గారిని గురించి రాసిన ఒక చిన్న పాటలో రాసిన తెలంగాణ గడ్డి పరక చురకత్తిగ నిలిచి వెలుగు తెలంగాణ లేగదూడ సింహమై పరాక్రమించు తెలంగాణ వెదురు మొక్క విజయనాదమాలపించు తెలంగాణ శతాధికుడు శతజ్ఞులను కురిపించు కొండా లక్ష్మణుడా కొండా లక్ష్మణుడా అందని చురక్షకుడా ప్రజాతంత్ర ఉద్యమమే ప్రాణమని తలచినోడా తెలంగాణ ఉద్యమే ప్రాణమని పోరినోడా కొండ లక్ష్మణుడా ఇది ఆ మహానుభావుడికి మేము అందించే నివాళి వారి శత సంవత్సరం జరుగుతున్న ఈ సందర్భంలో బాపూజీ గారికి సంబంధించిన వారి భావజాలాన్ని వారి ఆలోచనలను వారి జీవితాన్ని పాఠ్యాంశంగా రూపొందించి విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని భావిస్తున్నా గారు చెప్పండి చివరిగా అనే చివరి రోజులు ముఖ్యంగా అంత ఆరోగ్యం సహకరించిన టైంలో కూడా కొరికే సెల్ ఉద్యమాలు చేశారు ఆయన సత్యాగ్రహం చేశారు యాత్రలు చేశారు టూ థౌజండ్ లెవెన్లో చాలా పెద్ద మొత్తం ఇయర్ మొత్తం చేశామండి టూ థౌజండ్ లెవెన్లో మేము అతడు ఒక తెలంగాణకు ఎంత పట్టుదల విక్రమార్కుడు తెలుగు జాతిని రక్షించుకోలే ఆలోచన విధానంలో ఒక మహా వ్యక్తి అవి అంతా కొద్దిగా అండర్ ఎస్టిమేట్ చేసినా కానీ తెలుగు జాతి ఇప్పుడు మేము పిలిచామండి వాళ్ళు వచ్చారు ఎవరు జేసి దివాకర్ రెడ్డి గారు అరరామ జోయ్ గారు వసంత్ నాగేశ్వరరావు గారు లగటపాటి వారు వచ్చి బాబుతో డిస్కస్ చేశారు వాళ్ళతో చెప్పేవాడు చెప్పండి లగటపాటి గారు మీరు ఇట్లా అంటున్నారు మనం ఎలా కలుసుటాం ఈ పరిస్థితులు చెప్పండి వాళ్ళని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం కన్విన్స్ చేసినామండి మేము కరడుగట్టినటువంటి తెలంగాణ వ్యతిరేకం కన్విన్స్ చేసే ప్రయత్నం ఎందుకు అంటే తెలుగు జాతి ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది కోట్ల మంది ఉంటే ప్రపంచంలో పదిహేను మంది కోట్లు తెలుగు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కొట్టుకుంటా తిట్టుకుంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు కాదు చేయద్దు బాబు అని లగడపాటు చేశాడు మనం అన్నదములం విడిపోదాము హాయికి కలుచుందాము ప్రేమలు పెంచుకునే ఉద్దేశంతో చేసిన ఒక మహా సద్భావన యాత్ర చేసామండి మేము టూ థౌజండ్ లెవెన్లో ఫస్ట్ సద్భావన యాత్ర నెల్లూరులో చేసాము నెల్లూరులో అక్కడ ఆంధ్ర రాష్ట్ర సమితి అని సురేందర్ రెడ్డి చేశాం బాబూజి అరే గారు చేశారు అతన్ని మనం గౌరవించుకోవడానికి చాలా ముఖ్యమైన గారు ప్రొఫెసర్ ఇంకొకటి ఏంటంటే ఆయన కలలు కన్నది ఏంటంటే పైసలు లేకుండా ఎన్నికలు గెలవాలి అందుకనే ఆయన పోటీ చేయలేదు కేవీ గురునాథ రెడ్డి ఆయన స్వాతంత్ర యోధుడు తుపాకు పట్టుకుని తిరిగినాడు చిన్న కందుకూరు నియోజకవర్గం నుంచి ఎట్లా గెలుస్తానో అడిగినాడు ఆయన గురువు కొల్లూరు మల్ల హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మొట్టమొదటి అధ్యక్షుడు ఆయన పైసా ఖర్చు పెట్టకుండా గెలిచినాడు అటువంటి పరిస్థితి రావాలనేవాడు అందుకనే ఆయన చెప్పినట్టు మనం చేయాలంటే అంటే ఇప్పుడు ధనతంత్రము చోరతంత్రము ఉంది ఎన్నికల్లో చోరతంత్రం నుంచి ధనతంత్రం నుంచి ప్రజాతంత్రంలోకి పోతే అసలు అసలే నివాళిది అవుతుంది రైట్ థ్యాంక్ యూ యాదగిరి గారు థ్యాంక్ యూ చంద్రమైన రాజేశ్వరరావు గారు ఇంట్లో నుంచి లైవ్లోకి వచ్చి మీ విలువైనటువంటి అభిప్రాయాలు చెప్పినందుకు మొత్తానికి తొలిదశ ఉద్యమంలో కొండా బాబు జట్టు చెన్నారెడ్డి తర్వాత సదాలక్ష్మి లక్ష్మి స్వామితో కలిసి ఉద్యమం నడిపారు ఆ తర్వాత మలుదేశ ఉద్యమంలో కూడా ఆయన వేసినటువంటి బాటలే తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమే అని స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకు అర్పిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ తెలంగాణ టైమ్స్లో మళ్ళీ వచ్చే వారం కలుద్దాం